మామూలు సర్వ వ్యవహార పత్రిక, అలాంటి దాంట్లో పరమాచార్యుల గురించి ఒక వ్యాసం వేయాలి, నువ్వు రాయని నాకు పై అధికారి ఆజ్ఞాపించాడు. వెంటనే నేను లభించిన గ్రంథాలన్నీ పరిశీలించి నా అనుభూతిని కలబోసుకుంటూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రాత్రి 10-10:30 వరకు రచన చేసి ఇంకప్పుడు నేను పడుకున్నప్పుడు దీని శీర్షిక ఏం పెట్టాలా అని ఆలోచించి వెంటనే స్ఫురించింది, ప్రత్యక్ష పరమేశ్వరుడు అని పెట్టాను. మరేమీ లేదు, పెట్టి పడుకున్నాను. కానీ అప్పటి నుంచి ఏదైనా చెప్పినా ఏదైనా వ్రాసినా మనకు తెలిసినంత మేరకు సత్యం అనుకున్నదే రాయాలి అని అనుకున్నవాడిని కనుక ప్రత్యక్ష పరమేశ్వరుడు అన్నానే గాని నిజంగా ఒక మానవమూర్తిని నేను ప్రత్యక్ష పరమేశ్వరుడు అంటున్నానా అని నేను అప్పుడు అనుమానించిన మాట వాస్తవమే. అపరాధాన్ని ఇక్కడే క్షమించమని వేడుకుంటున్నాను గురువు గారిని. అలా అనుకుని పడుకున్నాను నేను. ప్రత్యక్ష పరమేశ్వరుడు అన్నంత మాట రాశానే అని పడుకుంటే ఒక స్వప్నం, ఆ స్వప్నంలో ధ్యానముద్రలో కూర్చున్న పరమేశ్వరుడు, పక్కన త్రిశూలం ఉంది. ఆయన కేవలం ధ్యానముద్రలో రెండు అరచేతులు ఒళ్ళో పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రుడైన పరమేశ్వరుడు. స్వప్నంలో ఈశ్వర దర్శనం అంటే అదే ప్రథమం ప్రగాఢం. అలా కనిపించిన పరమేశ్వరుని చూస్తూ ఉన్న అనుభూతి. కొంతసేపటికి ఆయన ఒక్కడు లేచి చేతిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని తన భుజాన్ని గానించుకుని నడుస్తూ ఉన్నాడు ఆయన. ఆ నడుస్తూ ఉన్నటువంటి తెల్లని పరమేశ్వరుడు క్రమంగా ఆ త్రిశూలం దండంగా మారి ఆ తెల్లని వాడు కాషాయాంబర ధారి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చాడు. ఇది నాకు కలిగిన అనుభూతి. అప్పుడు ప్రత్యక్ష పరమేశ్వరుడు అన్న మాట ప్రత్యక్షర సత్యము అని అంతకంటే ఇంకేం కావాలి ప్రగాఢమైనటువంటి అనుభూతి.